ఎమోషన్స్ ఇంకా క్యాస్ట్ ఫీలింగ్స్ ఇంకా ఎడ్యుకేషన్ పర్పస్ అన్నీ ఉన్నాను. అంటే రియల్ లైఫ్లో కూడా మనకు కూడా ఇలాంటి సార్ ఉండాలరా అని అందరు అనుకుంటారు. అంటే డీసెంట్గానే ఉంటారు, కొన్ని కొన్ని సీన్లలో రౌడీజం కూడా ఉంటుంది. అంటే చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను నారప్ప షూటింగ్ టైం చేసే ముందు ధనుష్ సార్ని అక్కడ మీట్ అవుదాం అనుకున్నా, బట్ కుదరలే తమిళనాడు దగ్గర. ఇక్కడ ఇప్పుడు సార్తో కలిసి మూవీ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. హైలైట్స్ అంటే ఎమోషన్స్ ఉంటాయి అన్న, అలాగే క్యాస్ట్ ఫీలింగ్స్ ఇంకా డిఫరెంట్. అంటే మూవీ చేస్తే మీకు అర్థమవుతుంది అన్న. నాకు ఏం తెలియదు, ఎందుకంటే నేను కూడా వచ్చేసాను కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. ఎవరిది హైపరాజ్ అన్నది బాగుంది, కామెడీ రోల్ కదా కామెడీ.